ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం. మీ రుణం మంచి సేవ ద్వారా సేవా లక్ష్యంలో పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం, ముఖ్యంగా అణగారిన వర్గాలకి, పేద వర్గాలకి బాధితుల పక్షాన నిలబడతామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంతంత మెజార్టీలు మీరు ఇచ్చారంటే ఏ జయంతో ఇచ్చారో మేము అర్థం చేసుకోగలం. ఆ జయం నెరవేరేదానికోసం మేము అందరం కూడా కృషి చేస్తామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. మా వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ప్రోటోకాల్ పాటించడం, అధికార దుర్వినియోగం, కనీసం ప్రతిపక్ష నాయకులకి గౌరవించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అటు ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించని పాపాన పోలే. ఇవాళ ఇళ్ల చుట్టూ తిరుగుతారు, వంగివంగి దండాలు పెడతారు, కనీసం గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అలాంటి వాళ్ళంతా ఒక కంట కనిపెట్టి ఉంటామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. నాకు సంబంధించి 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురు చూశాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూశాం. ప్రజల కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించాం. మాట తప్పలేదు, మాటను తిప్పలేదు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం. ఫలితంగా 7 సార్లు రాజమండ్రి సిటీలో కానీ రూరల్లో కానీ గెలిపించారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. ఇవాళ కూడా లక్షలాది మంది, వేలాది మంది అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, స్థానికంగా కూడా. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను. నా భవిష్యత్తును ఆకాంక్షించిన వాళ్ళు, నా గెలుపును ఆకాంక్షించిన వారు నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి నాకు మంచి మెజార్టీని ఇచ్చి దేశంలోనే మొదటి రిజల్ట్, ఫస్ట్ రిజల్ట్ నాదే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, మంచి మెజార్టీ, అది గుర్తింపు సంకేతంగా నిలిచింది. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 42 సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా, తప్పు ఒప్పుంటే ఎత్తి చూపుతారు, సౌరవ్యంతో స్వీకరిస్తాం. ఒకవేళ లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం, మంచి ఉంటే స్వీకరిస్తాం. ఇవాళ ఎంతోమంది వస్తూ ఉన్నారు, అనేక మంది సంఘాల వారు వస్తూ ఉన్నారు, ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధలు చెబుతున్నారు, గాథలు చెబుతున్నారు. వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవినయంగా మనవి చేస్తున్నా. బాధితుల పక్షాన, కష్టాల్లో ఉన్న పక్షాన, ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది. అభివృద్ధి ధ్యేయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడతానని సవినయంగా మనవి చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు చేసిన ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదికగా, గతంలో కూడా తెలుగుదేశం హయాంలో మెరిట్ ప్రాతిపదికగా నిర్ణయాలు జరిగినాయి. ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్కదారి పట్టించింది, తప్పుదారి పట్టించింది. యూనివర్సిటీలు ఎంత చెత్త చేసి పారేశారు, యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చేశారు, నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం లేదు, తప్పుడు విధానంలో నియమాలు జరిపోయినాయి. వాటన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలి. విద్యాలయాలని, వైద్యాలయాలని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసిదని సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. వాటన్నింటినీ మళ్ళా పట్టాలు ఎక్కిస్తామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. తప్పకుండా వేటేస్తాం, వేటేకి తప్పదు. నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత బలికి, ప్రతిపక్షాల గొంతు నొక్కి, తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ లాంటి వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే, ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏంటో ఆలోచించలేదు. ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం. చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా, పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తా అంటే రాకూడదు అంటాడు. ఈ జాగిర్దారా, నేను ముందే చెప్పా, ఇలా తాతగారి జాగిర్ది గారు ముల్లే కాదు. ఒక రోజు ఉంటుంది, ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాము. అది వాళ్ళ నిర్ణయం నిజమైంది. ఏం కాదండి, అది దాని గురించి ఆలోచించొద్దండి. తప్పేం లేదండి, సరే తప్పేం ఉంది. ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, ఈక్వేషన్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. దాని గురించి మేము మాట్లాడదాం. నేను ఆశించాను, మీరు ఆశించారు, అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు. సరే 42 ఏళ్ళుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు. గుచ్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడైనా, ఇది దేశ విదేశాల్లో. దాని ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళిపోతాం. పదం ఉంటేనే పని చేస్తాం, పదవి లేకపోతే పని. ఎమ్మెల్యే పదవే కదా, ఆ పదవి ద్వారా పని చేస్తాం. అరే నిన్న మొన్న సంఘటనలు చూశారు, తెలుగుదేశం వాళ్ళని చావగొట్టారు కదా. చావగొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళ, బూతులు తిట్టారు వాళ్ళు, సంఖలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా? తాడేపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా? మంచిదేనయ్యా, రాళ్ళు చెప్పులు వేస్తారు అంతే. నువ్వు చేసే నిర్వాహకానికి రాళ్ళు చెప్పులు పడతాయి. ఆయన ఎక్కడుంటాడు? 5 ఏళ్ళకి జైల్లో ఉంటాడు, చెంచల్ని కూడా జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు, తెలియదు కదా. తండ్రి నడ్డు పెట్టుకుని దోచింది కొంత అయితే, ఈ 5 ఏళ్ళలో దోచుకుంది 10 రెట్లు ఎక్కువ. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది. శిక్ష తప్పదు, దోషులకు శిక్ష తప్పదు. దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి,
దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి. మిత్రపక్షాల ధర్మం, మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవులు సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది, కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. ఆశ నా వరకు నేను ఆశించాను, ఓ గుర్తింపు వస్తుంది, ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఇదివరకు పదకొంటేనే పని చేసాం, పని లేనప్పుడు పని చేయలేదా?